నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రపంచ పోటీల్లో మెరిసిన బాక్సర్లకు సర్కార్ భారీ నజరానా. నికత జరీన్, ఇషా సింగ్ కు 2 కోట్ల నగదు బహుమతి ప్రకటన. 2021-22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదిక విడుదల చేసిన సర్కార్, ఈ నెల 20న టీ హబ్ రెండో దశ ప్రారంభిస్తామన్న కేటీఆర్. జూలై 2-3న హైదరాబాద్ లో భాజపా జాతీయ కార్యవర్గ భేటీ, హాజరు కానున్న ప్రధాని మోదీ, వేదికలను పరిశీలించిన నేతలు. సోనియా, రాహుల్ కు ఈడీ నోటీసులు, మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని తాకీదు. పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలకు తెరలేపిన సౌరవ్ ట్వీట్, అధ్యక్ష పదవికి గంగూలీ రాజీనామా చేయలేదని బీసీసీఐ స్పష్టీకరణ. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాలు సాధించిన మహిళా బాక్సర్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఇటీవల టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ప్రపంచ మహిళా బాక్సింగ్లో తెలుగమ్మాయి నికత్ జరీన్ స్వర్ణ పతకం సాధించగా, మనీషా మౌన్ పర్వీన్ కూడా కాంస్య పతకాలు సాధించారు. మర్యాదపూర్వకంగా తనను కలిసిన మహిళా బాక్సర్లతో ప్రధాని మోదీ కాసేపు ముచ్చటించారు. భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీ వారికి బాక్సింగ్ గ్లౌజులు బహూకరించారు. స్వర్ణ పతక విజేత నికత్ జరీన్తో సెల్ఫీ దిగిన ప్రధాని మోదీ మనీషా మౌన్ కు ఆటోగ్రాఫ్ ఇచ్చారు. అంతర్జాతీయ క్రీడల్లో ఘన విజయం సాధించి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నికత్ జరీన్, ఈషా సింగ్ కు రాష్ట ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఇద్దరికీ 2 కోట్ల చొప్పున నగదు బహుమతి సహా ఇంటి స్థలం ఇవ్వనుంది. ఇటీవల టర్కీలో జరిగిన అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ పోటీల్లో నికత్ జరీన్ స్వర్ణ పతకం సాధించగా, జర్మనీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీల్లో ఈషా సింగ్ స్వర్ణ పతకం గెలుపొందింది. గొప్ప విజయం సాధించిన తెలంగాణ బిడ్డలను సమున్నతంగా గౌరవించుకోవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నగదు బహుమతితో పాటు బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ లో నివాస యోగ్య ఇంటి స్థలం కేటాయించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట అవతరణ వేడుకల వేళ ఇద్దరికీ సీఎం చెక్కులు అందించనున్నారు. పద్మశ్రీ కిన్నెరమెట్ల ముగిలయ్యకు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 1 కోటి రూపాయల నగదు పురస్కారానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముగిలయ్య కోరుకున్నట్లుగా బిఎన్ రెడ్డి నగర్ కాలనీలో నివాస యోగ్యమైన ఇంటి స్థలం కేటాయించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట అవతరణ దినోత్సవాల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమైంది. కోవిడ్ కారణంగా గత 2 ఏళ్లు నిరాడంబరంగా వేడుకలు జరగగా, ఈసారి హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గన్ పార్క్ అమరవీరుల స్తూపాన్ని అలంకరించారు. ఉదయం గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు సీఎం నివాళులర్పిస్తారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్ వేదికగా 8 ఏళ్ల రాష్ట ప్రగతిని ముఖ్యమంత్రి వివరించనున్నారు. అంతర్జాతీయ క్రీడల్లో అద్భుతంగా రాణించిన రాష్టానికి చెందిన క్రీడాకారిణులు నికత్ జరీన్, ఈషా సింగ్ లను వేదికపై సన్మానించారు. తో పాటు నగదు పురస్కారాన్ని కేసీఆర్ అందించనున్నారు. జిల్లాల్లోనూ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రముఖులు జెండాను ఆవిష్కరిస్తారు. సాయంత్రం అన్ని జిల్లాల్లో కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో 30 మంది కవులచే సమ్మేళనం నిర్వహించనున్నారు. ఐటీలో 8 ఏళ్లలో తెలంగాణ అద్భుత పురోగతి సాధించిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనా ఉన్నా గతేడాది అంచనాలకు మించి రాణించామని తెలిపారు. హైదరాబాద్లో 2021-22 ఏడాదికి సంబంధించి ఐటీ వార్షిక నివేదికను విడుదల చేసిన మంత్రి, ఐటీ అనుబంధ ఎగుమతుల్లో గతేడాది 26.14% వృద్ది నమోదైందని పేర్కొన్నారు. 2021-22 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఐటీ నివేదికను మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో విడుదల చేశారు. కోవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ గడిచిన ఏడాదిలో అంచనాలకు మించి రాణించామన్న మంత్రి, కొత్తగా 149,506 ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. గతేడాది ఐటీ రంగంలో భారతదేశంలో వచ్చిన 4.5 లక్షల ఉద్యోగాల్లో 3వ వంతు తెలంగాణలోనే వచ్చాయని తెలిపారు. 8 ఏళ్లలో ఐటీలో 4 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు వచ్చాయన్న మంత్రి, ఐటీ ఎగుమతుల విలువ 26.14% వృద్దితో 183,569 కోట్లకు చేరుకుందని తెలిపారు. జాతీయ సగటు కేవలం 17.2% మాత్రమే ఉండగా, తెలంగాణ 9% అదనంగా వృద్ది సాధించినట్లు చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయన్న మంత్రి, తెలంగాణ హైదరాబాద్ను ఐటీకి గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని వివరించారు.
26.14% వృద్ధి రేటుతో ఐటీ రంగంలో 183,569 కోట్ల ఐటీ ఎగుమతులకు చేరుకోగలిగాం. 149,000 పైచిలకు కొత్త ఉద్యోగాలు ఐటీ రంగంలో ప్రత్యక్షంగా, దాదాపు 150,000 కొత్త ఉద్యోగాలు ఒక సంవత్సరం పోయిన ఒక సంవత్సరంలోనే వచ్చినాయి ఐటీ రంగంలో. 2014లో ఆనాడు 57,258 కోట్ల ఎగుమతులు ఉండేది తెలంగాణ నుంచి. ఈరోజు 183,569 కోట్లు, అంటే 300% కంటే ఎక్కువ రెట్లు వృద్ధి మనం సాధించగలిగినాం. 2014లో ఐటీ రంగంలో ప్రత్యక్షంగా 323,397 మంది పనిచేసేవాళ్ళు. ఈ రోజు 7,78,000, అంటే దాదాపు 8 లక్షల మంది ఐటీ రంగంలో ప్రత్యక్షంగా పనిచేస్తూ ఉండడం అనేది అందులో డెఫినెట్ గా మనందరికీ గర్వకారణం. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరించడంతో పాటు ఎమర్జింగ్ టెక్నాలజీస్ కు ఉత్తమ గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ తో పాటు పలు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చినట్లు వివరించారు. ద్వితీయ శ్రేణి పట్టణాలుగా ఏవైతే మనం చెప్పుకుంటామో ఆ పట్టణాల్లో కూడా కరీంనగర్, వరంగల్, ఖమ్మము, మహబూబ్ నగర్, నల్లగొండ, సిద్దిపేట, ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్ ఇవన్నీ పట్టణాల్లో కూడా ఈ సంవత్సరం గణనీయమైన పురోగతి మనం చూడబోతా ఉన్నాం. రాబోయే 5 ఏళ్లలో ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి కూడా 50,000 ఐటీ ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యం ఏదైతే ప్రభుత్వం పెట్టుకుందో ఆ దిశగా మన ప్రయాణం చక్కగా ప్రారంభమైంది. తప్పకుండా నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆ దిశగా మీ అందరి చొరవతో, మీ అందరి ఆదరాభిమానాలతో, మీ అందరి ప్రోత్సాహంతో ఆ మైలురాయిని కూడా అధిగమిస్తామని విశ్వాసం ఉంది. టీ హబ్ 2వ దశను ఈ నెల 20న టీ వర్క్స్ ఫెసిలిటీ సెంటర్ ను ఆగస్టులో ప్రారంభించే యోచనలో ఉన్నామని కేటీఆర్ ప్రకటించారు. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే రైతులకు లాభాలు వస్తాయని మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి తెలిపారు. వానాకాలం సాగు సన్నద్దతపై నల్గొండలో నిర్వహించిన వర్క్ షాప్ లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రులు పాల్గొన్నారు. అధిక దిగుబడి, ధర వచ్చే పంటలు సాగు చేయాలని జగదీష్ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి భారీ డిమాండ్ ఉందని, వీలైనంత ఎక్కువగా సాగు చేయాలని నిరంజన్ రెడ్డి వివరించారు. 4,50,00,000 పత్తి బేళ్లను కొనడానికి ఇండియన్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ రెడీగా ఉంది. మనతోనే వచ్చింది మొత్తం కలిపితే 3,20,00,000 బేల్సే వచ్చింది లాస్ట్ ఇయర్. మరి ఆన్ డిమాండ్ పోయేటువంటి పత్తిని వేయమని మనం ఒత్తుకొని చెప్తే కూడా పోయినసారి 40-42 లక్షలు వేసినారు. పత్తికి సాగుకు అనువుగా ఉండేటువంటి అన్ని భూములలో మీరు ఎంత వేదగితే అంత పత్తి వేయండి. ఈ పత్తి వేయడం మూలంగా రైతుకు లాభం వస్తుంది. వరి చేను పెట్టి నేను రైతును అంటే అది ఇబ్బందికరమైన మాట. వందరు పొలం అయితే, పాత పొలం అయితే, దిగుబాటు పొలం అయితే తప్పదనుకుంటే గా రైతు ఇబ్బంది పడాలి. లేదా ఆయన కూడా ఏదైనా తిప్పలబడి జాల కాలువలు తీసైనా నా పొలాన్ని కూడా మెట్ట పంటగా మార్చుకోవాలనుకునే స్థితికి రావాలి. మరి రైతుగా మనం ఏం పంట ఎంచుకోవాలి, ఎట్లా లాభంలోకి పోవాలి, అధిక దిగుబడినిచ్చే, అధిక ఆదాయాన్నిచ్చే పంటల్ని ఎట్లా తెచ్చుకోవాలనే ఆలోచన కూడా మనం చేయకపోతే ఎట్లా? ఇది ఇవాళ మనం వేసుకోవాల్సిన ప్రశ్న. విశ్వసనీయతకు మారుపేరైన ఎల్ఐసీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తామనడం బాధాకరమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట బ్యాంక్ స్ట్రీట్లో ఎల్ఐసీ ఏజెంట్ల సమాఖ్య బ్రాంచ్ను మంత్రి ప్రారంభించారు. 15 ఏళ్ల నుంచి చేసిన ప్రయత్నం ఇవాళ రూపుదిద్దుకుందని తెలిపారు. ఎల్ఐసీకి అతిపెద్ద వినియోగదారు రాష్ట ప్రభుత్వమేనన్న హరీష్ రావు లక్షలాది మంది రైతులకు బీమా చేయించినట్లు తెలిపారు. నిజంగా చాలా బాధకరం. యాక్చువల్గా అవసరం కూడా లేకుండే ఎల్ఐసి అనేది బంగారు బాతు లాంటిది. రోజుకో గుడ్డు వస్తా ఉంటే తీసుకోవాలి, కానీ బాతును కోసే ప్రయత్నం చేయొద్దు. కానీ ఇలా అట్లాంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి 15% అన్నారు, ఇప్పుడు 3.5% అన్నారు. సెబీ రూల్స్ ప్రకారం 25% జరగక తప్పనే తప్పదు. సో సంభవం దీన్ని మాత్రం ఆపే ప్రయత్నం అయితే జరగాల్సిన అవసరం ఉంది. మరి ఎల్ఐసి అనేటువంటిది కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. గతంతో పోల్చితే హైదరాబాద్లో ఈ ఏడాది ముంపు ప్రభావం తగ్గుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వచ్చే ఏడాది వేసవి నాటికి ముంపు ప్రభావం లేకుండా చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో పట్టణ ప్రగతిపై హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మితో కలిసి మంత్రి సమీక్షించారు. వర్షాకాలంలో తలెత్తే ఇబ్బందులపై ఎక్కువగా దృష్టి సారించామన్న తలసాని, ఈ నెల 3 నుంచి 15 రోజులు పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
కేటీఆర్ గారు మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకు చాలా పరిష్కారాలు వచ్చినాయి. ఈ రోజు వేల కోట్ల రూపాయలతోనే టీఆర్ఎంపీ గాని ఎస్ఎన్డీపీ గాని హెచ్ఎండిఏ ద్వారా కానివ్వండి చాలా కార్యక్రమాలను మనం తీసుకోవడం జరిగింది. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ లో హైదరాబాద్ సిటీలో మూసి రివర్ అన్ని ప్రాంతాలలో కూడా ఈ నాలాల వర్క్ అంతా టేకప్ చేయడం జరిగింది. రాష్టంలో ఉన్నటువంటి 26,000 స్కూల్స్ కావచ్చు, హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి 600 స్కూల్స్ కావచ్చు డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతోనే కార్యక్రమాలు. హైదరాబాద్ వేదికగా జులై 2-3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరపాలని భాజపా నిర్ణయించింది. ఈ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. సమావేశాల నిర్వహణ కోసం హెచ్ఐసీసీ తాజ్ కృష్ణలను భాజపా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పరిశీలించారు. ప్రధాని 2 రోజులు హైదరాబాద్లోనే ఉంటారని, రాజ్భవన్లో బస చేస్తారని చెప్పారు. ప్రముఖ హోటళ్లలో కేంద్ర మంత్రులు, భాజపా పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు బస చేయనున్నారు. కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేసేందుకు రాష్టంలోని భాజపా నేతలతో సంతోష్ చర్చలు జరుపుతున్నారు. పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటుపై తప్పుగా మాట్లాడిన ప్రధాని మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల్ని అవమానించిన భాజపాకు అవతరణ వేడుకలు జరిపే హక్కు లేదని అన్నారు. తెలంగాణ ఏర్పాటు మీద వక్రీకరించి మాట్లాడినటువంటి ప్రధానమంత్రి గారు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు అనేటువంటిది రాష్ట ప్రజల ఒక 60-100 సంవత్సరాల ఆకాంక్ష. అటువంటి ఆకాంక్షకు అనుగుణంగా అనేక మంది అమరులై పోరాటం నిరంతరం కొనసాగితే సాక్షాత్తు పార్లమెంటులో దేశ విభజన కోరుకునే వాళ్లు ఈ తెలంగాణ బిల్లును సాధించుకున్నారు. తలుపులేసి దొంగతనంగా సాధించుకున్నారు. తల్లి చనిపోయి బిడ్డ బతికింది అనే విధంగా వక్రంగా తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడిన ఈ నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కుందని అడుగుతా ఉన్నాం. నవ సంకల్ప మేధో మదన శిబిరం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు దిక్సూచిగా ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలనే లక్ష్యంతోనే సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ శివారు కేసులో కాంగ్రెస్ నవ సంకల్ప మేధోమదన శిబిరం నిర్వహించారు. 2 రోజులు జరగనున్న ఈ సదస్సులో పార్టీ బలోపేతం, ఎన్నికల ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. వ్యవసాయం, పార్టీ బలోపేతం, యువత, ఆర్థిక, సామాజిక న్యాయం, రాజకీయం వంటి 6 అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఇందుకు సంబంధించి 6 ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. మరోవైపు రాహుల్, సోనియా గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఈడీ ఎన్నికల డిపార్ట్మెంట్ గా పనిచేస్తుందని ఆరోపించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను నెలకొల్పారన్న భట్టి ఆ విషయంలో రాహుల్, సోనియాకు నోటీసులివ్వడమేంటని నిలదీశారు. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి నోటీసు ఏంటండి? ఇప్పటికే ఒకసారి గతంలో మీరు ఎన్నికలు వచ్చినప్పుడు ఇట్లాగే వేధించి ఎంక్వైరీ చేసి ఏమీ లేదని చెప్పి ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎత్తి చూపించడం కోసం చేసే ప్రతి ప్రయత్న సందర్భంలో కూడా ఈడీనో, ఐటీనో, లేకపోతే ఇతర వ్యవస్థల్లో కాంగ్రెస్ కుటుంబాలపైన వాడటం అనేది చాలా చింతించదగినటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక కక్ష సాధింపు ధోరణితో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఈడీ నోటీసులు ఇవ్వటాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. రాష్టంలో చలనచిత్ర, టెలివిజన్ పరిశ్రమలో మహిళల వేధింపుల సమస్యలపై పరిశీలనకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ మేరకు బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కి నివేదికను అందించింది. సినీ, టెలివిజన్ రంగంలో మహిళలపై జరుగుతున్న వేధింపులు, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను సమర్పించిన కమిటీ సభ్యులను సీఎస్ అభినందించారు. సమస్యల పరిష్కారానికి సినీ, ఇతర మీడియా రంగంలోని బాధ్యులు ముందుకు రావాలని సూచించారు. అలాగే ప్రామాణికమైన నియమ నిబంధనలు రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. అక్రమంగా గంజాయిని బైక్పై తరలిస్తున్న గణేష్ అనే వ్యక్తిని ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అబ్దుల్లాపూర్ మెట్ టోల్ గేట్ వద్ద పట్టుకున్నారు. నిందితుడి నుంచి 30 కేజీల గంజాయి, బైక్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లంపేటకు చెందిన గణేష్ జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వైజాగ్ లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించేందుకు కామారెడ్డి హైదరాబాద్ కు తరలించే పథకం వేయగా చివరికి పోలీసులకు చిక్కాడు.
గుంటూరు కృష్ణానగర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించడం లేదనే అక్కస్తో ధర్మతేజ అనే యువకుడు ఓ యువతిపై సర్జికల్ బ్లేడ్తో దాడి చేశాడు. అడ్డొచ్చిన యువతి తల్లిపైన దాడికి పాల్పడ్డాడు. ఇద్దరికీ గొంతుపై గాయాలు కాగా వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇద్దరిపై దాడి తర్వాత యువకుడు భవనం రెండో అంతస్తు నుంచి దూకాడు. స్వల్ప గాయాలైన అతడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు చికిత్స కోసం జేజీహెచ్కు తరలించారు. ఐజీస్లో వైజాగ్లో జాబ్ చేస్తున్నాడు. ప్రజెంట్ హోమ్ పర్వర్ ఇంట్లోనే ఉంటుంది. ఇతను కొలి మ్యారేజ్ చేసుకుంటాం అది ఇది అని ప్రపోజ్ చేస్తున్నాను. ప్రపోజ్ చేస్తుంటే పాప అవాయిడ్ చేసేసి వాడి ఫోన్ నెంబర్ అది బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది. పెట్టేసి వాడు అనుకోకుండా ఈరోజు సైకిల్ వద్ద ఉదయాన్నే 5:30 వచ్చి అక్కడ కాపు కాసి వాడు ఫాదర్ వాకింగ్ వెళ్ళంగలోనే ఇంట్లోకి ప్రవేశించి దాడి చేసి సర్జికల్ బ్లేడ్ పెట్టి పాపని వాళ్ళ మదర్ని కట్ చేశాడు. కట్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ ఆఫ్ చేసేసి ల్యాప్టాప్ తీసుకొని పాప హెడ్ మీద అక్కడ మొత్తం ఇంజూర్ అయింది. పాపకి వాళ్ళ మదర్కి సీరియస్గా ఉండే రమేష్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. సో తన ఫస్ట్ సివియర్ గా అంటే అసలు ఎంత స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తారో మరి పోలీసులు వాళ్ళే చూసుకోవాలి. మాకు సెక్యూరిటీ అంటే కావాలి. హైదరాబాద్ రాజ్భవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 ఏళ్ల షోయబ్ అనే యువకుడు మృతి చెందాడు. బీఎస్ మక్తా నుంచి ఖైరతాబాద్ వైపు బైక్పై వెళుతుండగా వెనుక నుంచి మరో బైక్ ఢీకొట్టడంతో అదుపు తప్పి ఇనుప సువ్వలపై పడటంతో అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అంబులెన్స్లో తరలించారు. షోయబ్ ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడని స్థానికులు తెలిపారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యకురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న విచారణకు హాజరు కావాలని సోనియాకు నోటీసులు ఇచ్చిన ఈడీ గురువారం విచారణకు హాజరు కావాల్సిందిగా రాహుల్కు నోటీసులు పంపింది. ఈడీ నోటీసులకు భయపడేది లేదన్న కాంగ్రెస్ భాజపా ప్రతీకార రాజకీయాలకు లొంగేది లేదని స్పష్టం చేసింది. సోనియా గాంధీ విచారణకు హాజరై అన్ని వివరాలు వెల్లడిస్తారని తెలిపింది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ముఖ్యనేత రాహుల్ గాంధీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గురువారం రాహుల్ గాంధీ ఈ నెల 8న సోనియా విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. మనీ లాండరింగ్ కేసులో సోనియా రాహుల్ గాంధీ వాంగ్మూలాలను నమోదు చేయాల్సి ఉందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. సోనియా, రాహుల్ గాంధీ సహా పలువురు నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని అయాచితంగా పొందారంటూ భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి 2013లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ కు నేషనల్ హెరాల్డ్ పత్రిక అప్పు ఉన్న 90.25 కోట్ల వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కుట్ర పన్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి సోనియా, రాహుల్ సహా 7 ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో 2013లో స్వామి కేసు దాఖలు చేశారు. కేవలం 50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు యత్నించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరికొందరు నేతలు యంగ్ ఇండియన్లో ప్రమోటర్లు, షేర్ హోల్డర్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్, అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ షేర్ హోల్డింగ్ సరళి, ఆర్థిక లావాదేవీలు, ప్రమోటర్ల పాత్రపై ఈడీ అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. నోటీసులకు భయపడేది లేదన్న కాంగ్రెస్ భాజపా ప్రతీకార రాజకీయాలకు లొంగేది లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమ స్వరం అణచివేతకు యత్నిస్తున్నారని ఆరోపించింది. నోటీసులు ఇవ్వడాన్ని పిరికి పంద చర్యగా అభివర్ణించింది. విచారణకు సోనియా హాజరై అన్ని వివరాలు తెలియజేస్తారన్న కాంగ్రెస్ వర్గాలు న్యాయపరంగా, సామాజికంగా, రాజకీయ పరంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. రాహుల్ విదేశాల్లో ఉన్నందున గడువు కోరతామని తెలిపాయి. భద్రత కరువై కశ్మీర్ పండిట్లు ఆందోళన చేస్తుంటే కేంద్రం వారిని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ మాజీ అధ్యకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కశ్మీరీ పండిట్లు ఆందోళన చేస్తుంటే భారతీయ జనతా పార్టీ మాత్రం 8 మోదీ పాలన సంబరాల్లో బిజీగా ఉందని ఎద్దేవా చేశారు. కుల్గాంలో ఓ పాఠశాల ఉపాధ్యాయురాలిని ఉగ్రవాదులు కాల్చి చంపిన మరుసటి రోజు ఈ మేరకు ట్వీట్ చేశారు. కశ్మీర్లో భద్రతా దళాలు, పౌరులు చనిపోతున్నారని ఇది సినిమా కాదు నిజమన్నారు. గత 5 నెలల కాలంలో 15 సైనికులు, 18 పౌరులు చనిపోయారని, మంగళవారం నాడు కూడా ఓ ఉపాధ్యాయుల్ని ఉగ్రవాదులు కాల్చి చంపారంటూ రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు. ప్రధానిజీ, ఇది సినిమా కాదు వాస్తవమని చురకలు వేశారు. 18 రోజులుగా కశ్మీరీ పండిట్లు ధర్నాలు చేస్తుంటే కేంద్రం పట్టించుకోకపోవడాన్ని రాహుల్ తప్పుబట్టారు.
హవాలా కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ను సమర్థించుకుంటున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై భాజపా విమర్శల దాడిని పెంచింది. మనీ లాండరింగ్ కేసులో నేరుగా ప్రమేయం ఉన్న మంత్రిని ఎందుకు రక్షిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. అవినీతికి పాల్పడడం అంటే దేశానికి వెన్నుపోటుతో సమానమని చెప్పే కేజ్రీవాల్ మోసగాడిగా నిరూపితమైన మంత్రిని ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. ఈ మేరకు కేజ్రీవాల్ కు 10 ప్రశ్నలు సంధించిన స్మృతి ఇరానీ సత్యేందర్ జైన్ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పలు వివరాలను వెల్లడించారు. జైన్ ఆయన కుటుంబ సభ్యుల పేరిట 4 షెల్ కంపెనీలు ఉన్నట్లు వివరించిన ఇరానీ హవాలా ఆపరేటర్ల ద్వారా 16.39 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని తెలిపారు. ఇవన్నీ నిజమా కాదో కేజ్రీవాల్ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అవినీతి పరుడైన మంత్రికి ఓ న్యాయమూర్తి మాదిరిగా కేజ్రీవాల్ క్లీన్ చిట్ ఇవ్వడమేంటని మండిపడ్డారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం నగరంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 6% చేరడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కోవిడ్ పరీక్షలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు సూచించింది. టెస్టింగ్ ల్యాబ్లను అప్రమత్తం చేయడంతో పాటు పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ముంబైలో మంగళవారం ఒక్కరోజే 506 మందికి కోవిడ్ సోకింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. క్రితం నెలతో పోలిస్తే మే నెలలో కేసుల సంఖ్య 100% పెరిగిందని బీఎంసీ తెలిపింది. ఈ నేపథ్యంలో 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు టీకాలను విస్తృతంగా పంపిణీ చేయడంతో పాటు బూస్టర్ డోసు పంపిణీని యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని సూచించింది. తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్లో నిత్యావసర ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా పెంచిన పాక్ ప్రభుత్వం తాజాగా వంట నూనె నెయ్యి రేట్లను సైతం అమాంతం పెంచేసింది. లీటర్ వంట నూనెపై 208 రూపాయలు కేజీ నెయ్యిపై 213 రూపాయల మేర ప్రభుత్వం పెంచినట్లు పాక్ పత్రిక డాన్ పేర్కొంది. ఈ పెంపుతో లీటర్ నూనె ధర 605లకు పెరగగా కేజీ నెయ్యి 555కు చేరినట్లు చెప్పింది. రిటైల్ మార్కెట్లో కేజీ నెయ్యి ధర 540 నుంచి 560 రూపాయల మధ్య పలుకుతున్నట్లు చెప్పింది. ఈ విషయాన్ని పాక్లోని యుటిలిటీ స్టోర్స్ కార్పొరేషన్ యుఎస్సీ సైతం ధృవీకరించినట్లు పాక్ పత్రిక పేర్కొంది. జూన్1 నుంచే ఈ పెంచిన ధరలు అమల్లోకి వచ్చినట్లు వివరించింది. పెంపునకు గల కారణాన్ని మాత్రం పాక్ ప్రభుత్వ అధికారులు వెల్లడించలేదు. అయితే నూనె నెయ్యి తయారీ సంస్థలకు ఉన్న 200 నుంచి 300 కోట్ల రుణాలను తిరిగి చెల్లించకపోవడం వల్లే వాటి ధరలు పెరిగినట్లు పాకిస్తాన్ వనస్పతి తయారీదారుల సంఘం జనరల్ సెక్రటరీ తెలిపారు. అమెరికాలోని హోనోలువు శాన్డియాగో వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా విన్యాసాలకు రంగం సిద్దమైంది. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు సుదీర్ఘంగా జరిగే ఈ నౌకా విన్యాసాల్లో 26 దేశాలు పాల్గొనున్నాయి. క్వాడ్ సభ్య దేశాలతో పాటు దక్షిణ చైనా సముద్రంలోని 5 దేశాలు పాలు పంచుకోనున్నాయి. ఇందులో 38 నౌకలు 4 జలాంతర్గాములు 170 విమానాలు పాల్గొంటాయి. వివిధ దేశాలకు చెందిన 26,000 మంది సాయుధ బలగాలు పాల్గొంటాయి. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్తో తలపడుతున్న ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై దేశాలు కూడా రింపాక్ 2022లో పాల్గొంటాయి. ఇండోనేషియా, సింగపూర్ ఆ యుద్ద విన్యాసాల్లో భాగస్వాములు కానున్నాయని అమెరికా తెలిపింది. బీసీసీఐ అధ్యకుడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయ ప్రవేశంపై సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తన కొత్త ప్రయాణానికి మద్దతు ఇవ్వాలంటూ దాదా చేసిన ట్వీట్ సౌరవ్ పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలకు తెరలేపింది. 1992లో క్రికెట్తో మొదలైన తన ప్రయాణం 30 ఏళ్లపాటు సాగిందని గంగూలీ ట్వీట్ చేశారు. తద్వారా అభిమానుల అందరి మద్దతు తనకు లభించిందని అన్నారు. ఈ ప్రయాణంలో ఈ స్థితికి చేరుకునేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు గంగూలీ తెలిపారు. ప్రజలకు సహాయపడేలా ఏదైనా చేయాలని భావిస్తున్నానన్న దాదా కొత్త ప్రయాణంలో ఇలాగే మద్దతు ఇస్తారని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. గంగూలీ చేసిన ఈ ట్వీట్తో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తలను బోర్డు కార్యదర్శి జైషా తోసిపుచ్చారు. గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయలేదని స్పష్టత ఇచ్చారు. ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకం సాధించింది. జపాన్తో జరిగిన మ్యాచ్లో 1-0 గోల్స్ తేడాతో గెలుపొందిన భారత్ 3వ స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకుంది. మంగళవారం దక్షిణ కొరియా భారత్ మధ్య జరిగిన మ్యాచ్ 4-4తో డ్రా కాగా భారత్ ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది. కొరియా, మలేషియా ఫైనల్కు అర్హత సాధించాయి. 3వ స్థానం కోసం జరిగిన పోరులో జపాన్పై 1-0 గోల్స్ తేడాతో గెలిచిన భారత జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది.